మెర్కవా లైట్ మాస్టర్ గ్రూప్ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇవాళ మనం ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా ధ్యానం చేసుకొని తర్వాత మైండ్ పవర్ అన్నటువంటి విశేషమైన అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అందరం ధ్యానంలో కూర్చుందాం. ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా మనం మనోశుద్ధి చేసుకుందాం. ఫ్రెండ్స్ హాయిగా కళ్ళు మూసుకుందాం. బ్రెయిన్లలో బ్రెయిన్ పెట్టుకుందాం. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. చక్కగా నేను చెప్పే సంకల్పాలను వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి మిత్రులారా. హాయిగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించాలి. ఆలోచనలు రానప్పుడు మీ లోపల ఏం జరుగుతుందో గమనించాలి. ఫ్రెండ్స్ కాసేపు అన్నింటినీ మర్చిపోదాం. ఈ మహా అద్భుతమైన ధ్యానానికి మన మధ్యకు విచ్చేసి వారి యొక్క శక్తి స్థితి జ్ఞానాన్ని మనందరికీ ఇవ్వవలసిందిగా మనందరి పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని, ఆది గురువు పరమశివుణ్ణి, మహావతార్ బాబాజీ వారిని, సేత్ మాస్టర్ను, మన అందరి పూర్ణాత్మలను, మన జీవిత మార్గదర్శకులను, మన యొక్క అన్ని జన్మల శరీరాలను, కర్మదేవతలను, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించనున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ససేమీరా కళ్ళు తెరవరాదు. శ్వాసతో ఏకము, శ్వాసతో ఏకము.
మనసులో ఇలా అనుకుందాం, నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, నన్ను నేను నా చుట్టూ ఉన్న మాస్టర్స్కు సరెండర్ చేస్తున్నాను, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటున్నాను. ససి మీరా కళ్ళు తెరవరాదు ఫ్రెండ్స్. డివైన్ లైట్ ఎనర్జీ, దివ్యత్వపు కాంతిని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ఇలా సంకల్పించుకుందాం, సప్త సముద్రాలచే సృష్టించబడిన ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ నా బ్రహ్మరంధ్రం మీద శాశ్వతంగా ఏర్పడి నాలో ప్రాణశక్తి కాంతి ప్రసారానికి అడ్డు తగులుతున్న నాలోని సరికాని ఆలోచనలు భావనలు సరికాని ఎనర్జీస్ అన్నింటినీ ఈ క్షణమే పరిపూర్ణంగా శుద్ధి చేయాలి. అపారమైన ప్రాణశక్తిని తీసుకుంటున్నాం మిత్రులారా. ఆ దివ్యత్వపు కాంతి మీ బ్రహ్మరంధ్రము గుండా మీ యొక్క శరీరంలోని అన్ని భాగాల్లో అణువణువున పరిపూర్ణంగా నిండుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఇలా సంకల్పించుకుందాం, నా జీవితం పట్ల నా మనోస్థాయిలో నేను ఏర్పరచుకున్న సరికాని అభిప్రాయాలు సరికాని ఆలోచనలు సరికాని భావనలు అన్నింటినీ నా నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. మీ మనస్సు ఎంత పవిత్రంగా ఉంటే
మీ జీవితం అంత పవిత్రంగా ఉంటుంది. దేహశుద్ధి, మనోశుద్ధి, ఆ తర్వాతే ఆత్మసిద్ధి మిత్రులారా. ఇలా సంకల్పించుకుందాం, ఈ జన్మలో ఈ శరీరంతో నా కుటుంబ సభ్యుల ద్వారా, నా చుట్టూ ఉన్న సమాజం ద్వారా, నా మనస్సు స్థాయిలో ఇంజెక్ట్ చేయబడిన, చొప్పించబడిన సరికాని అభిప్రాయాలను, సరికాని మాటలను నా నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. కేవలము శ్వాస మీద ధ్యాస, మీరు చిన్నతనంలో పసి వయసులో ఉన్నప్పుడు మీ లోపల రకరకాల భయాలను నింపి ఉంటారు మిత్రులారా. టీచర్ అంటే భయము, కూచాడంటే భయము, ఇలా రకరకాలైనటువంటి భయాలను నింపి ఉంటారు. అవన్నీ పరిపూర్ణంగా మీ నుండి విడుదల చేయాలి. ఇలా సంకల్పించుకుందాం, అజ్ఞానం వల్ల చిన్నతనంలో నా చుట్టూ ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా, సమాజం ద్వారా నాలోకి చూపించబడిన అన్ని రకాల భయాలను నా నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను. అలాగే మీ యొక్క చిన్నతనంలో కావచ్చు, యుక్త వయస్సులో కావచ్చు, మిమ్మల్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి ఉంటారు ఫ్రెండ్స్.
నువ్వు అది చేయలేవు, నీ వల్ల కాదు, ఇలాంటివన్నీ మీరు మనసులోకి తీసుకొని ఉంటారు. వాటన్నింటినీ కూడా మీ నుండి రిలీజ్ చేసేయాలి. మీ మనస్సు పరిధిలో మీరు ఏర్పరచుకున్న, మీ పట్ల, మీ జీవితం పట్ల ఏర్పరచుకున్న సరికాని అభిప్రాయాలన్నింటినీ నా నుండి విడుదల చేస్తున్నాను అని సంకల్పించుకోండి. అలాగే మీ యొక్క బాల్యంలోను, యుక్త వయస్సులోను మీరు కోరిన కోరికలు నెరవేర్చుకోలేక, మీరు కావలసినవి పొందలేక, మీరు ఎన్నోసార్లు మీ మనస్సుని గాయపరుచుకొని ఉంటారు. అలా ఏర్పడిన గాయాలు, పగుళ్ళు, చీలికలు అన్నీ ఆర్కిట్యూరియన్ మాస్టర్ సహకారంతో అవన్నీ పరిపూర్ణంగా శుద్ధి కాబడాలి. మీ మనసుకు తగిన గాయాలన్నీ కూడా పూర్తిగా నయమవ్వాలి అని సంకల్పించండి. మీరు ఎంతగా విశ్వసిస్తే అంత అద్భుతంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. మన చుట్టూ ఎంతో మంది మాస్టర్స్ కలిసి కూర్చొని ధ్యానం చేస్తున్నారు. వారి యొక్క శక్తి, స్థితి, జ్ఞానాన్ని మన అందరికీ ఇస్తున్నారు. దానిని పరిపూర్ణంగా స్వీకరిద్దాం. మరింత విశ్వాసంతో మనం ముందుకి సాగుదాం ఫ్రెండ్స్. మీ యొక్క బాల్యము, యవ్వనంలో మీరు కోరుకున్న వారి యొక్క ప్రేమను పొందలేక, మీ మనోస్థాయిలో మీరు ఎంతో బాధను ఏర్పరచుకొని ఉన్నారు. దాని తాలూకు బాధ, గాయాలన్నీ కూడా నా నుండి పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను అనుకోండి. అలా గాయపరిచిన వారందరినీ, మిమ్మల్ని బాధ పెట్టిన వారందరినీ మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అనుకోండి. వారందరినీ పరిపూర్ణంగా షరతులు లేకుండా క్షమించండి ఫ్రెండ్స్.
మనమందరం ఒకరితో ఒకరు అనుసంధానమై ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాం. అపారమైన ప్రాణశక్తిని మనం స్వీకరిస్తున్నాం మిత్రులారా. మీ గతం పట్ల, మీ యొక్క గత జీవితం పట్ల, మీ మనోపరిధిలో ఏర్పరచుకున్నటువంటి అన్ని గాయాలని, అన్ని దుఃఖాలను, సరికాని పరిస్థితులను అన్నింటినీ మీ నుండి పరిపూర్ణంగా విడుదల చేయండి. మీ నుండి ఇవన్నీ విడుదలయ్యే కొద్దీ మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారు. మీ కళ్ళలో నీళ్లు కారుతూ ఉండొచ్చు, అయినను కళ్ళు తెరవరాదు, వ్రేళ్లలో వ్రేళ్ళు తీయరాదు. ఫ్రెండ్స్, వాటన్నింటినీ మీ నుండి విడుదల చేయనివ్వండి. అలాగే మీ మనస్సు పరిధిలో మీరు ఏర్పరచుకున్న మూఢనమ్మకాలు, సరికాని నమ్మకాలు, నా నుండి పూర్తిగా పరిపూర్ణంగా విడుదల చేస్తున్నాను అనుకోండి. సరికాని నమ్మక వ్యవస్థ నుండి మీరు ఈ క్షణమే బయటపడాల్సి ఉంది. కేవలం శ్వాస మీద ధ్యాస. మీరు ఎంతగా విశ్వసిస్తే అంత అద్భుతమైన ప్రాసెస్ నడుస్తుంది. మీ మనస్సుని పరిపూర్ణంగా శుద్ధి చేసుకుంటున్నారు. మనస్సు పరిధిలో మీరు ఏర్పరచుకున్న గందరగోళాలన్నీ పూర్తిగా శుద్ధి చేయబడుతున్నాయి. మీ మనస్సు ఎంత పరిశుద్ధంగా ఉంటే మీ సంకల్పాలు అంత అద్భుతంగా నెరవేరుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకుందాం.
నేను ఏదైతే చెప్తుంటానో దాన్ని చక్కగా ఫీల్ అవుతూ ఉండండి. మీ ముందు ఒక వైట్ బోర్డ్ ఒకటి ఊహించుకోండి ఫ్రెండ్స్, ఒక తెల్లని పలక బోర్డు. అందులో ఆల్రెడీ ఏవైతే రాసి ఉన్నారో వాటన్నింటినీ మీరు ఒక డస్టర్తో రిమూవ్ చేస్తున్నారు, తుడిచివేస్తున్నారు. చక్కగా దాన్ని పూర్తిగా క్లీన్ చేసేయండి ఆ యొక్క బ్లాక్ వైట్ బోర్డ్ని. ఎస్, పూర్తిగా శుద్ధి చేసేసారు. ఆ వైట్ బోర్డు మీ మనస్సు మిత్రులారు, ప్యూర్గా ఉంది. అందులో ఎలాంటి గందరగోళం లేదు, ఎలాంటి నెగటివ్ లేదు. చక్కగా తెల్లగా మీకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చక్కగా మార్కర్ పెన్ తీసుకొని దాని మీద మీకు ఏం కావాలో దాన్ని చక్కగా రాసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక మంచి జాబ్ కావాలన్నా, మంచి భర్త దొరకాలన్నా, మంచి భార్య దొరకాలన్నా, మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా సరే మీ కోరికని మీ మనోఫలకం పైన చక్కగా రాసుకోండి. ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను అని రాసుకోవాలి. ఆరోగ్యం కోసం సో అలా మీరు చక్కగా మీకు ఏం కావాలో దాని మీద రాసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క పవిత్రమైన మనోఫలకం మీద ఏదైతే రాసుకుంటారో అది మీ అంతరాత్మకు చేరుతుంది. మీరు కోరిన దాన్ని యథాతథంగా మీ అంతరాత్మ మీ భౌతిక జీవితంలోకి ప్రవేశపెడుతుంది. మీరు చక్కగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మీ యొక్క ఫీలింగ్స్, మీ యొక్క ఎమోషన్స్ ఇవి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి చేరుతాయి ఫ్రెండ్స్. మీరు ఏదైతే రాశారో దాన్ని ఆల్రెడీ మీరు పొంది ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. మనము చేయవలసిన ప్రక్రియ అడగడం, విశ్వసించడం, పొందడం. ఈ మూడు స్టెప్సే ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం. శ్వాసని గమనిస్తూ కూర్చోండి. మన రిక్వెస్ట్ మన అంతరాత్మకి అందినట్టు ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. ఆఖరి 5 నిమిషాలు, లాస్ట్ 5 మినిట్స్. హాయిగా కూర్చుందాం. అద్భుతమైన దివ్య కాంతి మనలోకి అద్భుతంగా చేరుతుంది ఫ్రెండ్స్. మీ శరీరము మరింత వైబ్రేట్ అవుతుంది.
కేవలం శ్వాస మీద ధ్యాస. ఆఖరి 3 నిమిషాలు, లాస్ట్ 3 మినిట్స్. ఆఖరి 1 నిమిషం, లాస్ట్ 1 మినిట్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ రెండు చేతి వేళ్ళు కళ్ళపైన ఉంచుకోండి. ఒక 5 సెకండ్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. ఇప్పటి వరకు మనకు ఈ ప్రాసెస్ని అందించిన మాస్టర్స్ అందరికీ, మన శరీరానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నెమ్మదిగా మీ రెండు చేతి వేళ్ళను తీయండి. ఓకే ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేసుకున్నాం. మరి ఇవాళ మనము మైండ్ పవర్ అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం.
మనందరికీ తెలిసింది మైండ్ అంటే మనస్సు అని. కానీ మైండ్ అన్నటువంటిది అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరికరం అది. మైండ్ అంటే రెండు రకాలుగా ఉంటుంది, కాన్షియస్ మైండ్ అని సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు రకాలుగా మనము విభజించుకుంటాం అంతే. యాక్చువల్గా అది రెండు రకాలుగా ఉండదు, బట్ మనం డివైడ్ చేసుకుంటున్నాం దాన్ని. దాన్నే తెలుగులో మనము చేతన మనస్సు, ఉపచేతన మనస్సు అని అనుకుంటాం ఫ్రెండ్స్. ఏదైతే ఈ కాన్షియస్ మైండ్ అనేటువంటిది ఈ జీవితానికి సంబంధించింది, ఏదైతే ఈ శరీరంతో మనము ఒక ఒక జీవితాన్ని మనం ఎంచుకొని భూమి మీదకి వచ్చాము, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక 3 మంత్స్ నుంచి మనకు ఈ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ చేతన మనస్సు అనేది ఉత్తేజితం అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనస్సు అన్నది సమాజం చేత సృష్టించబడుతుంది. మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఇది మనలో క్రియేట్ అవుతూ ఉంటుంది. మన కుటుంబ సభ్యులు కావచ్చు, చుట్టుపక్కల సమాజం కావచ్చు, మనలోకి దీన్ని ఇంజెక్ట్ చేస్తుందన్న. ఆ మనస్సు యాక్టివేట్ అయ్యే కొద్దీ మనలో ఉన్నటువంటి ఆ దైవత్వము తగ్గిపోతూ వస్తుంది. అంటే ఆ ఏకత్వం నుంచి వచ్చినటువంటి మనము ద్వంద్వత్వం లేకే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అలా ఎందుకు కొనసాగించాలి మనము అన్నటువంటి ఆలోచన కొంతమందిలో వస్తుంటుంది ఫ్రెండ్స్. మనము ఆ ఏకత్వం నుంచి ఇక్కడికి వచ్చాం కదా, మనం ఇక్కడ కూడా అలానే ఉండొచ్చు కదా అని అనిపించవచ్చు. బట్ అలా ఉన్నప్పుడు ఈ భౌతిక జీవితంలో మనకు అనుభవాలు ఉండవు, సోల్ ఎవల్యూషన్ అనేది జరగదు. ఆ మనస్సు ద్వారానే ఒక సోల్ ఎవల్యూషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే ఒక మనస్సుని మనం ఆపాదించుకుంటాం, మనల్ని మనం తగ్గించుకుంటాం. పైనుంచి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపాలైనటువంటి మనము, ఆ ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి మనము ఆ ద్వంద్వత్వ స్థితికి వెళ్ళిపోతాం. సో ఈ జీవితానికి సంబంధించింది కాన్షియస్ మైండ్ లేదా చేతన మనస్సు. సబ్ కాన్షియస్ మైండ్ అని ఇంకొకటి ఉంది, దట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ టూల్. దాన్నే ఉపచేతన మనస్సు అని అంటాం. ఇది అన్ని జీవితాలకి సంబంధించింది. ఏదైతే ఈ ఆత్మ ఈ భూమి మీద ఎన్నో జన్మలు తీసుకొని రకరకాల దేహాలతో రకరకాల అనుభవాలు పొంది ఉంటుంది, అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ అనుభవాలు, అనుభూతులు, ఆ నాలెడ్జ్ అది మనము ఎప్పుడైతే ఈ దేహంతో ఎక్కడైతే అవసరమో అది అప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ నుండి ఈ మైండ్ ద్వారా మన భౌతిక జీవితంలోకి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నారు, అలాంటి సమస్య మీరు గత జీవితంలో ఎప్పుడో ఫేస్ చేసి దాని నాలెడ్జ్ తీసుకొని ఉంటారు, దానికి సొల్యూషన్ మీకు మనసు పరిధిలో దొరకదు. అది ఎక్కడుంటుంది దాని సొల్యూషన్ అంటే సబ్ కాన్షియస్ మైండ్లో నిగూఢంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చక్కగా ధ్యానం చేసినప్పుడు లేదంటే నిద్రపోయేటప్పుడు ఆ మనస్సు దాటి మీరు ఎప్పుడైతే ప్రయాణాన్ని కొనసాగిస్తారో అప్పుడు ఫ్లాష్ లాగా మీకు అక్కడి నుంచి వస్తుంది. అది ఆ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్టర్ని మీరు చక్కగా మీ భౌతిక జీవితంలో గాన ప్రవేశపెట్టుకున్నట్లయితే చక్కగా ఆ ప్రాబ్లం అన్నది మీ నుంచి వెళ్ళిపోతుంది హ్యాపీగా. సో ఎన్నో జన్మల ద్వారా మనం పొందినటువంటి ఆ జ్ఞానము ఆ సబ్ కాన్షియస్ మైండ్లో
నిగుడుగ్రతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా, మనం ఈ భౌతిక జీవితంలో ఏదైనా పొందుతున్నాము అని అంటే అది మనకున్నటువంటి ఈ చేతన మనస్సు ద్వారా సబ్ కాన్షియస్ మైండ్లోకి ప్రవేశపెట్టబడి దాన్ని మనం తిరిగి భౌతిక జీవితంలోకి రిజల్ట్గా తీసుకుంటున్నాం. ఇది జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ కొంతమందికి సందేహాలు, నేను అనుకున్నాటి జరగట్లేదు, నేను అనుకున్నాటి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేదు. ఎస్, వేటినైతే మీరు మీ యొక్క మనస్సు ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపించగలుగుతున్నారో వాటినే మీరు తిరిగి పొందుతుంటారు. మీ మనస్సులో ఏర్పడినటువంటి గందరగోళము, అనుమానము, ఈ సరికానటువంటి భావనలన్నీ కూడా మీరు ఏవైతే సంకల్పించుకున్నారో వాటిని ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి పోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అందువల్లే మనం సంకల్పించుకున్నటువంటివి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేదు. ఎప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ జీవితాన్ని ఒక గొప్ప అవకాశంలాగా మనం భావించాలి. మన జీవితంలో ఎప్పుడు ఒక నిరాశ, నిస్పృహ అన్నది మనకు ఉండనే ఉండకూడదు. ఈ జీవితం ఒక వరం, ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ అండి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందినటువంటి మనము ఏం చేస్తున్నాము? ఈ జీవితాన్ని తిట్టుకుంటున్నాం, శపించుకుంటున్నాం, వృధా అని భావిస్తున్నాం. అట్ ది సేమ్ టైం మళ్ళా నా సంకల్పాలు నెరవేరట్లేదు, నేను అనుకున్నట్టు జరగట్లేదు అని ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఈ జీవితాన్ని మనము ఎంతో హ్యాపీగా, ఆనందంగా గడపాలి. సేత్ మాస్టర్ క్లియర్గా చెప్తారు, ఈ భూమి మీద మీరు జన్మ తీసుకున్నది ఆనందంగా జీవించడానికి మాత్రమే. అంతేగాని ఈ దరిద్రము, దుఃఖము, బాధ, కష్టాలు, నష్టాలు ఇవన్నీ అనుభవించడానికి కానే కాదు అంటాడు ఆయన. మరి మీకు ఒక సందేహం రావచ్చు ఫ్రెండ్స్, మనం ఇలా అనుకుంటున్నాం సార్ ఇవన్నీ ఉన్నాయి కదా అంటారు మీరు. ఎస్, అలాంటివి ఎన్ని ఉన్నా సరే, అవన్నీ ఉన్నా సరే, మనం హ్యాపీగా జీవించేటువంటి స్థితి, జ్ఞానము మనకు ఈ ధ్యానం ద్వారా వస్తుంది. గుర్తుంచుకోండి, గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు పద్మపత్రం ఎమాంబస అంటాడు ఆయన. అంటే ఆ మురికి గుంటలో ఉన్నటువంటి పద్మము మురికిని ఎలా అంటించుకోకుండా అద్భుతంగా తను ఎదుగుతూ వెళుతుందో, అలా ఈ యొక్క సమాజంలో, ఈ సంసారంలో ఉంటూనే వాటిని మనం అంటించుకోకుండా మన జీవితాన్ని ఆనందంగా గడపాలి. అది మనకు ధ్యానం ఇచ్చేటువంటి గిఫ్ట్, గుర్తుంచుకోండి. అన్నీ ఎప్పుడు ఉంటాయి, అన్నీ ఉన్నా అంటించుకోకుండా ఉన్నవాడే జ్ఞాని. సో కాబట్టి ఎప్పుడు కూడా మీ ఆలోచన అంతా ఎలా ఉండాలి? ఒక జీవితం, ఒక లైఫ్ అంటే ఒక సెలబ్రేషన్. ప్రతి క్షణము హ్యాపీగా, ఆనందంగా గడపాలి. ఈ ఆలోచనే మీ లోపల ఉండాలి మనసులో, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు ఏది పొందాలన్నా సరే ప్రతిదీ మీ మనస్సు నుంచే మీరు పొందుతుంటారు. మనం చెప్పుకున్నట్టు మనస్సు అనేది చాలా అద్భుతమైనటువంటి పరికరం మనకున్నటువంటిది. ప్రతిదీ మనము, సమస్తాన్ని మనము మన మనస్సు ద్వారానే పొందుతున్నాం. మనకున్నటువంటి శక్తి, సామర్థ్యాలు, సమర్థతలు అన్నీ కూడా మన మనస్సు ద్వారానే ప్రకటితం చేస్తున్నాం. సో ఇది గుర్తుంచుకోవాలి, మనస్సు అనేది, దాని గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు మనం, బికాజ్ అది మనకు ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి.
మనము ఎక్కడైతే ఆలోచిస్తున్నామో అక్కడ మన మనస్సు ఉంటుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అత్యంత వేగవంతమైనటువంటి పరికరం మనస్సు అనేది. క్షణాల్లో అది ఎక్కడికైనా ప్రయాణించగలదు. సో గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏంటంటే, మన జీవితంలో ఏదైతే పొందుతున్నామో అదంతా మన మనస్సు ద్వారానే పొందుతున్నాము. మీరు అనుక్షణము గుర్తుంచుకోవలసినటువంటి ఒక అంశం ఏంటంటే, అంటే మీ మనస్సుకి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అంశము, నేను దివ్యాత్మ స్వరూపాన్ని అన్నటువంటి సత్యము మీకు ఎప్పుడు మీ మనసుకు చెప్తూ ఉండాలి. ఎందుకు అలా ఎప్పుడు నిరంతరము దానికి ఆ సత్యం చెప్పాలి అని అంటే, అది ఆల్రెడీ ఈ రకరకాలైనటువంటి భావనల్ని, రకరకాలైనటువంటి ఆర్డర్స్ని అది తీసుకునేస్తుంది సమాజం ద్వారా. ఇప్పుడు దాన్ని మీరు ఏం చేస్తున్నారు, రీప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఉన్న ప్రోగ్రామ్ని డిలీట్ చేసి దాన్ని చక్కగా మీకు ఎలా కావాలో అలా మౌల్డ్ చేసుకుంటున్నారు. మీరు అలా మౌల్డ్ చేసుకునేందుకు మనం వాడేటువంటి ఈ సాఫ్ట్వేర్ ధ్యానము, ఇంకేం కాదు. సో పదే పదే మీ మనస్సుకి మీరు చెప్పండి, దానికి ట్రైనింగ్ ఇవ్వండి. ఏమని, నేను దివ్యాత్మ స్వరూపాన్ని, ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది, నేను ఏదైనా సాధించగలను అని మీ మనస్సుకి ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తూనే ఉండాలి. ఏవైతే మీ అంతర్ ప్రపంచంలో ఏవైతే మార్పులు జరుగుతున్నాయో వాటినే తిరిగి మీరు భౌతిక జీవితంలో సంఘటనలుగా పొందుతున్నారు తిరిగి. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, అందుకనే సేత్ మాస్టర్ క్లియర్గా చెప్తారు, మీ భౌతిక జీవితంలో పరిస్థితులు మారాలి అనంటే మీ అంతర్ ప్రపంచంలో మీ లోపల ట్యూన్ చేసుకోండి అంటాడు ఆయన. మనం ఎంతసేపు బయట మారలేదు, వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, నా కుటుంబ పరిస్థితులు మారలేదు, నా జీవితం మారలేదు అనుకుంటుంటాం. ఎస్, మనం లోపల మనం దాన్ని మార్చుకుంటే కానీ బయట పరిస్థితులు మారవు. మరి లోపల మారాలి అని అంటే ఏం చేయాలి? మనము ధ్యానం చేసి ఆల్రెడీ ఏవైతే ప్రోగ్రామింగ్ మనల్ని దానిలో ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేసేస్తున్నారు మనల్ని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సో దాన్ని అంతా డిలీట్ చేయాలి, తీసివేయాలి. మనం ఇంత ముందు జరిగిన ధ్యాన ప్రక్రియలో అదే చేసాం. మనలోకి ఇంజెక్ట్ చేయబడినటువంటి రకరకాలైనటువంటి సరికాని వాటన్నింటినీ కూడా మనం రిమూవ్ చేసాం. అటు తర్వాతే మనకి ఏం కావాలన్నది మన మనస్సు స్థాయిలో మనం ప్రవేశపెట్టాం. సో ఈ ప్రాసెస్ జరగాలి ఎప్పుడు, గుర్తుంచుకోండి. మీ అంతర్ ప్రపంచంలో జరిగే మార్పులే మీ భౌతిక జీవితంలో జరిగేటువంటి సంఘటనలు. ఇక్కడ మార్చుకోకుండా, మీ లోపల మార్చుకోకుండా బయట మారాలి అని అంటే కుదరదు. అది దేని పట్లైనా సరే, సపోజ్ మీ భర్త చెప్పిన మాట వినడం లేదు, రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు, అంటే దానికి కారణం మీ భర్త కాదు, మీరు. మీరు ఆయన పట్ల ఏర్పరచుకున్న అభిప్రాయము, ఒక్కసారి అభిప్రాయాన్ని చేంజ్ చేసి చూడండి. అలాగే భార్య, పిల్లలు, సంసారం, కుటుంబ పరిస్థితులు ఏవైనా సరే, ప్రతిదీ మీ అంతర్ ప్రపంచం నుంచి జనించేదే. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఈ భౌతిక జీవితంలో మన అంతర్ ప్రపంచం నుంచి, ఆ సబ్కాన్షియస్ మైండ్ నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా ఈ భౌతిక దేహంలోని ఆ బ్రెయిన్ అనేటువంటి ఆ పరికరం ద్వారా బయటకు వస్తుంటుంది. అంటే
మన భౌతిక జీవితానికి సబ్ కాన్షియస్ మైండ్ కి అంటే మనస్సుకి సబ్ కాన్షియస్ మైండ్ కి మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరికరం అది. ఆ బ్రెయిన్ ను మనం చూడొచ్చు బట్ మైండ్ ను మనం చూడలేము ఈ యొక్క చర్మ శక్షువులతో. సో కాబట్టి ఆ బ్రెయిన్ అన్నటువంటి అద్భుతమైనటువంటి పరికరం ద్వారా ప్రతి ఆలోచన మన సబ్ కాన్షియస్ మైండ్ నుండి బయటికి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరగాలి, మనకున్నటువంటి కాన్షియస్ మైండ్ అంటే చేతనా మనస్సు ఇక్కడే ఈ డ్యుయాలిటీ అని ఉంటుంది. ఇక్కడ మనకు ఒక రీజనింగ్ మైండ్ అంటాం దాన్ని. సబ్ కాన్షియస్ మైండ్కి ఏమో రీజనింగ్ తెలియదు, కాన్షియస్ మైండ్లోనే రీజనింగ్ అనేది తెలుస్తుంది. అంటే ఏది మంచి ఏది చెడు, ఏం కావాలి ఏం వద్దు అన్నటువంటిది ఈ కాన్షియస్ మైండ్ ద్వారానే మనము మన సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపిస్తాం. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందంటే కాన్షియస్ మైండ్ ద్వారా దేనిని ఎలా దాని లోపలికి పంపిస్తే దాన్ని యథాతథంగా మన జీవితంలోకి ప్రవేశపెడుతుంది. గుర్తుంచుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి నాకు అనారోగ్యం వద్దు, నాకు అనారోగ్యం వద్దు అని పదే పదే సంకల్పించుకుంటున్నాడు. అలా పదే పదే తను అలా సంకల్పించుకోవడం ద్వారా సబ్ కాన్షియస్ మైండ్లకు ఏమి వెళుతుంది, అనారోగ్యము అనారోగ్యము అన్నటువంటి మాట తన లోపలికి వెళుతుంది. వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళా అది ఏం ఇస్తుంది, అనారోగ్యాన్నే ఇస్తుంది. అంటే మనం పెట్టుకునేటువంటి సంకల్పాలు కూడా అనారోగ్యం వద్దన్న మాట కూడా తప్పు కాదు. సో దాన్ని ఎలా సంకల్పించాలి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని అనుకోవాలి. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్కి ఆరోగ్యం అన్న మాట వెళుతుంది, మీ జీవితంలోకి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మనం పెట్టుకునేటువంటి సంకల్పాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. మనము మనకి ఏదైతే ఈ కాన్షియస్ మైండ్ ఉందో దానికి శక్తినివ్వాలి జ్ఞానాన్ని ఇవ్వాలి. దానికి శక్తి జ్ఞానము ఇవి రెండు ఇచ్చినప్పుడు మాత్రమే అది మీకు చక్కగా పనిచేసి పెడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చెప్తుంటారు, ఏమండి నేను మాంసాహారం మానేశాను, శాకాహారిని అయిపోయాను, మళ్ళా ఒక 6 నెలల తర్వాత మళ్ళా మాంసాహారం తిన్నాను అని చెప్తుంటారు. ఎందుకు అలా జరుగుతుంది, 6 నెలలు మానేసినటువంటి వ్యక్తి 7వ నెలలో చక్కగా మళ్ళా దాన్ని తీసుకుంటున్నాడు. కారణం ఆ మనస్సుకి నాలెడ్జ్ ఇవ్వాల. శాకాహారం ఎంత గొప్పదో దానికి తెలియచేయాలి, మాంసాహారం తింటే వచ్చేటువంటి రోగాలు దానికి చెప్పాలి. ఊరికే చెప్తే విందది, ధ్యానంలో కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, దాన్ని పట్టుకోవాలి, మన దగ్గర తెచ్చుకోవాలి, కూర్చొని పెట్టుకోవాలి, చెప్పాలి. సో ఇలా దాన్ని ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే అది మన మాట వింటుంది. ఇంకా అప్పుడు 6 నెలలు కాదు కదా, 6 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ వ్యక్తి మాంసాహారం వైపు చూడనే చూడడు. ఎందుకని, దానికి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చేశాడు. మనస్సుకి ఎప్పుడు జ్ఞానం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అది జ్ఞానం ఇచ్చినప్పుడే అది మనం వశమవుతుంది, మన మాట వింటుంది. దానికి ఉన్నటువంటి
అసాధారణమైనటువంటి శక్తిని మీ జీవితంలోకి ప్రవేశపెడుతుంది అది. అందువల్లే చూడండి, మీరు గమనించండి, ఒక ధ్యాని జ్ఞాని జీవితం ఎలా ఉంటుంది, ఒక అజ్ఞాని ధ్యాని కాని వాడి జీవితం ఎలా ఉంటుంది మీరు ఒక్కసారి చూశారంటే మీకు అర్థమైపోతుంది ఎందుకు అలా ఉంటుంది. వీడు మనస్సుకి జ్ఞానం ఇచ్చి దీన్ని ట్రైనింగ్ చేసుకున్నాడు చక్కగా. మనం చూస్తుంటాం ఎంతో మంది చెడు వ్యసనాలు, ఈ రకరకాల పదార్థాలకి బానిసైపోయి వాటి నుంచి బయటపడలేక జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు, దుఃఖమయం చేసుకుంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ మనస్సు వాళ్ళ అదుపులో లేదు. ఒకరోజు ముగిస్తే రెండో రోజుకి లాగుతుంది అది, అక్కడికి వెళ్ళాలి తప్పదు. అదే ఒక ధ్యాని జ్ఞాని, వాళ్ళ మనస్సు ఎప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అక్కడికి పోవాలంటే పోతుంది, వద్దంటే ఆగిపోతుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనస్సుకి మనం ఇవ్వాల్సింది శక్తి, జ్ఞానము, ఇవి రెండు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అది మన వశం అవుతుంది. ఏవైతే మనకున్నటువంటి ఊహాశక్తి, ఫీలింగ్స్, ఎమోషన్స్, నమ్మకాలు, గుర్తుంచుకోండి ఇవి నాలుగు చాలా ఇంపార్టెంట్. విజువలైజేషను, ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ బిలీఫ్స్. ఈ నాలుగింటి ద్వారానే మీరు పెట్టుకునేటువంటి మీ సంకల్పాలు మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లోకి చేరి అవి మీ భౌతిక జీవితంలోకి చక్కగా వస్తుంటాయి. భౌతిక జీవితంలో వాటిని మీరు సృష్టించుకుంటూ ఉంటారు. చాలామంది ఒక భావనలో ఉంటారు ఫ్రెండ్స్, నేను అనుకున్నాను జరగలేదు. గుర్తుంచుకోండి, అనుకుంటే జరగదు, అనుకున్న వాటికి ఇవి జోడించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనుకున్నారు, బాగుంది. మీరు ఏం చేయాలి? వెంటనే ఒక ఆరోగ్యవంతుడు ఎలా ఫీల్ అవుతుంటాడో అలా ఫీల్ అవ్వాలి. ఎలాంటి ఎమోషన్స్తో ఉంటారో అలా ఎమోషన్స్ మీకు ఉండాలి. అంత నమ్మక వ్యవస్థ మీలో ఉండాలి. గుర్తుంచుకోండి, మీ ఆలోచనలకి మీ సంకల్పాలకి ఈ యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్, నమ్మకాలు, ఈ ఊహాశక్తి అన్నదాన్ని ఎప్పుడైతే జోడిస్తారో అప్పుడు అది పర్ఫెక్ట్గా మీ జీవితంలోకి వచ్చేస్తుంది భౌతిక వాస్తవంగా. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మన యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇవి మాత్రమే మన అంతరాత్మకి చేరుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి డిన్నర్ చేస్తున్నారు, చాలా రుచిగా ఉంది, అద్భుతంగా ఉంది. ఆ తినేటప్పుడు మీరు పొందేటువంటి అనుభూతి మీ అంతరాత్మకు చేరుతుంది, మీరు తినేటువంటి ఆహారం మీ శరీరానికి చేరుతుంది. సో మీరేం చేయాలి? అది తినేటప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగుంది అన్నట్లు ఆ పొందేటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది ఆ ఫీలింగ్ లోపలికి వెళుతుంది. ఆహారం శరీరానికి, అనుభూతి అంతరాత్మకు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా మీ ఫీలింగ్స్ ఇంపార్టెంట్. మీకు ఇతరులు మీ పట్ల ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలతో మీకు సంబంధం లేదు, అది వద్దు. మీ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారనేది మీకు ఇంపార్టెంట్, అది మాత్రమే తీసుకుంటుంది. సో అన్ని వేళలా మీ పట్ల, మీ జీవితం పట్ల మీరు పర్ఫెక్ట్గా ఒక మంచి అభిప్రాయంతో మీరు ఉండాలి. ఈ జీవితం వృధా, ఇది వేస్ట్, దరిద్రము, అంత దుఃఖము, ఇలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు, నమ్మకాలు మీలో ఉంటే మీ భౌతిక పరిస్థితులు కూడా అట్లే ఉంటాయి.
సో కాబట్టి ఇతరులు మీ గురించి ఏమనుకున్నా మీకు అవసరం లేదు, బికాస్ అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ మనోస్థితి. నువ్వు నేను ఎప్పుడు అందరికి చెప్తుంటాను, ఒక వ్యక్తి మిమ్మల్ని గాడిదా అని అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు గాడిద అయిపోరు. అది మీ లోపం కాదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అది మిమ్మల్ని చూసేవాడి దృష్టి లోపం. అది వాళ్ళ వాడి ప్రాబ్లం, అది వాడికి నేను అలా కనబడుతున్నా. సో అది మన తప్పు కాదు, అది వాడి దృష్టి లోపం. మనం నేను పర్ఫెక్ట్, నేను పరిపూర్ణ మానవుణ్ణి అన్నటువంటి భావన మీలో ఉంటే, మీరు వాడు అన్నప్పుడు అవునా నేను గాడిదనా అని మీలో ఒక్క ఆలోచన వచ్చినా సరే మీ లోపల దుఃఖం స్టార్ట్ అయిపోతుంది, వాడి పట్ల వేరే అభిప్రాయం వచ్చేస్తుంది. అవసరం లేదు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి, మన అభిప్రాయం మంది. ఇంకొకటి ఏంటంటే, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్, అంతరాత్మ ఏదైనా అనుకోండి, దానికి తెలిసింది ఒక్కటే ఫార్ములా ఏంటంటే, మీ యొక్క మనస్సు ద్వారా ఎలా సంకల్పించుకుంటారో దాన్ని యథాతథంగా మీ భౌతిక జీవితంలోకి ప్రవేశపెట్టడం. దానికి తెలిసింది ఒక్కటే, ఇవ్వడం. మీరు ఎలా అడిగితే, ఏమడిగితే దాన్ని యథాతథంగా ఇవ్వడమే దానికి తెలుసు. ఇంకొకటి తెలియదు పాపం దానికి, దాంట్లో రీజనింగ్స్ ఉండవు. వీడికి 1 కోటి రూపాయలు ఇస్తే వీడు దాన్ని వేరే రకంగా ఖర్చు పెడతాడే, వాడు ఏం చేస్తాడోనే, ఇవన్నీ ఉండవు దానికి. మనం ఏదైతే ఈ ఆలీబాబా అద్భుత దీపంలో మనము ఆ దీపాన్ని 3 సార్లు రుద్దితే దానిలో నుంచి జీని బయటకు వస్తుంది. జీని ఏమంటుంది? జీ హుజూర్ అంటుంది. అంటే మీ యొక్క ఆశ నా ఆజ్ఞ అని అంటుంది అది. మీరు ఏం చెప్తే అది చేస్తా అంతే. మనకు జెమిని టీవీలో దేంట్లోనో అమృతం అనేటువంటి ఒక సీరియల్ వస్తుండేది ఫ్రెండ్స్, ఒక 1 or 2 years back. ఆ సీరియల్లో ఒక ఎపిసోడ్లో నేను చూశాను దాన్ని. చక్కటి కామెడీ సీరియల్, చక్కగా ఉంటుంది, కాసేపు నవ్వుకోవచ్చు హాయిగా. అందులో ఒక ఎపిసోడ్లో దీని మీద వాళ్ళు చేశారు. అందులో ఆ హీరోకి ఆ యొక్క అలీబాబా అద్భుత దీపం దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకుంటాడు వాడు, ఆ యొక్క బీరువాల్ పెట్టుకొని అందరూ పడుకొని నిద్రపోయినాక చక్కగా దాన్ని తీసుకొని 3 సార్లు రుద్దుతాడు. రుద్దితే దానిలో నుంచి జీని బయటకు వస్తుంది. ఎవరు రుద్దినా వస్తుందండి. సో అది బయటికి రాగానే వీడు కోరిక కోరతాడు, నాకు 1 కోటి రూపాయలు డబ్బులు కావాలని కోరతాడు. అది జస్ట్ అలా మాయమైపోతుంది. ఒక మూట తీసుకొచ్చి వాడు ముందు పెడుతుంది, వాడు ఇప్పి చూస్తే దానిలో డబ్బులు ఉంటుంది. చక్కగా ఆ డబ్బులు మూట బీరువాల పెట్టేసి దీన్ని జాగ్రత్తగా లోపల పెట్టేసి పడుకునేస్తాడు. ఈ ప్రక్రియ అంతా తన భార్య గమనిస్తూ ఉంటుంది కళ్ళు తెరుచుకొని, ఏం జరుగుతుందనేది. కాసేపటి తర్వాత వీడు బాగా నిద్రపోతాడు, ఆమె లేస్తుంది పైకి. చక్కగా పైకి లేచి ఆ అలీబాబా అద్భుత దీపం తీసుకొని దాన్ని మళ్ళా 3 సార్లు అభివృద్ధుతుంది. దానిలో నుంచి మళ్ళా జీని బయటకు వస్తాడు, జీ హుజూర్ అని. అప్పుడు ఈమెమడుగుతుంది, ఆడవాళ్ళు సహజంగా 7 వారాల నగలు అడిగింది, నాకు 7 వారాల నగలు కావాలి తెచ్చి. మనం
అది జస్ట్ అలా మాయమైంది, ఒక మూట తీసుకొచ్చి ఆ ముందేసి చక్కగా ఆవిడ దాన్ని చూసి ఆనందించి తీసుకొని బీరువాలో పెట్టేసి పడుకునేసింది. కట్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది ఆ సీరియల్లో విషయం చెప్తున్నాను, తర్వాత దాని వెనకాల ఉన్న కథ మళ్ళా తెలుసుకుందాం. మరుసటి రోజు, ఆ మరుసటి రోజుకి వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు తలుపు తడతారు. తలుపు తడితే ఎందుకు వచ్చారని చూస్తే వాళ్ళ ఇళ్ళంతా సోదా చేస్తారు. సెర్చ్ చేస్తే ఆ బంగారు నగలు, ఆ డబ్బులు వాళ్ళ ఇంట్లో దొరుకుతుంది. ఆ డబ్బులేమో పక్కన ఉన్నటువంటి బ్యాంకులో నుంచి అది తీసుకొచ్చేసింది, ఆ నగలేమో పక్కన ఉన్నటువంటి మంచి నగల దుకాణం నుంచి ఎత్తుకొచ్చేసింది. సో దాని పర్యవసానం ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్ అలా కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అని అంటే, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి లేదా అంతరాత్మకి రీజనింగ్ అనేది ఉండదు. వీడికి ఇస్తే ఏం జరుగుతుంది, ఏం చేస్తాడు అనేటువంటి ఆలోచన దానికి ఉండదు. అయితే మనము ఏదైతే పొందుతున్నామో, ఏదైతే కోరుకున్నామో, దాని యొక్క పర్యవసానం మనం అనుభవించాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి ఒక కోరిక ఉంది, తనని ఇబ్బంది పెట్టినాడు, తనని మోసగించాడు, ఆ శత్రువుని ఎలాగైనా చంపాలనే కోరిక ఉంది వాడికి. వాడు కళ్ళు మూసుకొని దేవుడా ఎలాగైనా వాడిని చంపాలి అని అనుకుంటాడు. ఎస్ ఓకే అంటాడు. మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ మనం ఏదన్నా ఎస్, పెద్దవాళ్ళు మనకు చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్, అరే నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అంటే ఎస్ నువ్వు ఏది అంటే అది నీ అంతరాత్మ ఇచ్చేస్తుంది. అట్లే వాడు ఏం చేస్తాడు, వాడు కోరిక కోరాడు, చక్కగా అది ఆశీర్వదించింది, వీడు పోయి వాడిని పొడి చేశాడు. ఈ పొడి చేసిన దాంతో దానికి సంబంధం లేదు. దాని పర్యవసానం ఎవరు అనుభవించాలి, కోరుకున్న వాడు అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో దాన్ని ఆ కోరిన వ్యక్తి అనుభవించాలి, అంతే. అందుకనే మనము కోరుకునేటప్పుడు జాగ్రత్తగా కోరుకోవాలి. సో మన యొక్క సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉందో దానికి రీజనింగ్ మైండ్ ఉండదు, తెలియదు. మీరు ఏది కోరితే, ఎలా కోరితే దాన్ని అలా మీ భౌతిక జీవితంలోకి ఇవ్వడమే దానికి తెలుసు, ఇంకేం తెలియదు పాపం. అందుకనే పెద్దవాళ్ళు పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు పసిబిడ్డ అంటారు కదా, పసిబిడ్డని పరమాత్మతో పోలుస్తారు. పసిబిడ్డ ఇన్ ద సెన్స్ ఒక నెలల పిల్లవాడు, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లవాడు. వాడు ఎట్టుంటాడంటే వాడికి ఏమి తెలియదు పాపం. వాడు ఏదైతే విసర్జిస్తాడో దాన్ని కూడా ఎత్తి నోట్లో పెట్టుకుంటాడు వాడు, వాడికి తెలియదు. సో అలాంటి వ్యక్తి మన లోపల ఉన్నటువంటి అజ్ఞాత వ్యక్తి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాడికి ఏమీ తెలియదు పాపము. వాడికి ఏమీ తెలియకనే తెలుసుకునేదానికి ఈ దేహాలు ఎంచుకుంటున్నాడు వాడు. దానికి ఏదన్నా తెలియాలి అంటే ఒక దేహం కావాలి, ఒక అనుభూతి కావాలి అంటే ఒక దేహం కావాలి, ఒక అనుభవం రావాలంటే ఒక దేహం కావాలి. సో ఆ దేహాన్ని, మనస్సుని, వీటన్నిటినీ తెచ్చుకొని వీటి ద్వారా తను ఎక్స్పాండ్ అవుతూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇంకో కొంచెం మనం ఉత్తర డెప్త్కి వెళ్తాము, సబ్జెక్ట్ డీవియేట్ అవుతున్నాము, పర్వాలేదు తెలుసుకుందాం. ఏదైతే ఒక సోల్ ఉందో, ఒక పూర్ణాత్మ అంటాం, ఒక పూర్ణాత్మ కనీసం ఒక 4 నుంచి 5 అంశాత్మల్ని రిలీజ్ చేస్తుంది. ఒక పూర్ణాత్మ
తను రిలీజ్ చేసేటువంటి ఈ నాలుగు ఐదు అంశాత్మలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ భూమి మీద లేదంటే వేరొక ప్లేన్లో ఎక్కడైనా కావచ్చు. ఒక ఆ ఐదు అంశాత్మలు రకరకాల పరిస్థితులతో రకరకాల చోట్ల జన్మలు తీసుకుంటాయి. ఈ ఐదు ఈ అంశాత్మల నుంచి కనెక్షన్ ఆ పూర్ణాత్మకు ఉంటుంది. ఆ పూర్ణాత్మ గమ్మగా అలా కూర్చొని ఉంటుంది అంతే, పాపం దానికి ఏమీ తెలియదు. వీటి నుంచి వచ్చేటువంటి నాలెడ్జ్ని అది తీసుకుంటూ ఉంటుంది. సపోజ్ ఒకడు దొంగగా జన్మ తీసుకుంటాడు, ఒకడు పూజారిగా జన్మ తీసుకుంటాడు, ఒక ఉపాధ్యాయుడిగా జన్మ తీసుకుంటాడు, అట్లా ఇట్లా రకరకాలుగా జన్మలు తీసుకుంటుంది. సో ఈ దొంగ నుంచి వచ్చేటువంటి నాలెడ్జ్ తీసుకుంటుంది, ఆ పూజారి దగ్గర నుంచి వచ్చే నాలెడ్జ్ తీసుకుంటుంది, ఒక టీచర్ దగ్గర నుంచి వచ్చే నాలెడ్జ్ తీసుకుంటుంది. వీటన్నింటినీ తీసుకుంటూ అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, సో మన అంతరాత్మకి ఏమీ తెలియదు పాపము, దానికి తెలిసింది ఒక్కటే ఇవ్వడము. మీరు ఏది అడిగితే దాన్ని యథాతథంగా మీ భౌతిక జీవితంలోకి ప్రవేశపెట్టడం మాత్రమే దానికి తెలుసు, ఇంకేమీ తెలియదు. ఇంకొక సత్యం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ భౌతిక దేహాన్ని వదిలిపెట్టినంత మాత్రాన మన మైండ్కి చావు ఉండదు, అది అంతరించిపోదు, అది కొనసాగుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి, మన మైండ్ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. మనం ఏదైతే ఈ జన్మలో జ్ఞానాన్ని పొందామో అదంతా ఎక్కడుంటుంది, మన మైండ్లో ఉంటుంది. సో ఆ మైండ్ ద్వారానే మనం ఏం కావాలంటే అది పొందుతూ ఉంటాం ఫ్రెండ్స్. మనకు ఏదైతే ఈ పరిమిత జ్ఞానము, మన నమ్మకాలు, ఈ సరికానేటువంటి భావనలు, వీటి వల్ల ఏం చేస్తుంటామంటే మన యొక్క అంతర్ ప్రపంచం సబ్కాన్షియస్ మైండ్ దీని నుంచి వచ్చేటువంటి సందేశాలు, దీని నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్, మన భౌతిక దేహంలో ఉన్నటువంటి అంటే మన భౌతిక దేహంతో తెచ్చుకున్నటువంటి ఈ మనస్సు సరిగా లేనందువల్ల అది మనకు తెలియదు. అందుకనే మన మనస్సుని ఎంత శుద్ధి చేసుకుంటే మన అంతరాత్మ యొక్క మాట మనకు అంత అద్భుతంగా వినిపిస్తుంది. మన అంతర్ ప్రపంచాన్ని మనం అద్భుతంగా దర్శించగలం. అది దాన్ని మనం యథాతథంగా దర్శించలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి, మన నమ్మకాలు, సరికాని ఆలోచనలు, అజ్ఞానం. దీని ద్వారానే మనము ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నాం, ఆ లోపల ఉన్న ప్రపంచాన్ని దర్శించలేకపోతున్నాం. ఎంతసేపు ఈ కళ్ళకు కనబడే ఈ ప్రపంచమే గ్రేట్, ఇదే ఉండేది, ఇదే గొప్ప అని అనుకుంటున్నాం. ఇంతకంటే అద్భుతమైన అందమైన ప్రపంచం లోపల ఉంది, దాన్ని దర్శించాలి. దాన్ని దర్శించాలంటే అడ్డంకులు తొలగించుకోవాలి, ఆ మనోపరిధిలో మనం ఏర్పరచుకుని అన్ని తొలగించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం లోపల యొక్క సౌందర్యాన్ని మనం దర్శించగలం. అలాగే మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మనం ఏవైతే లక్ష్యాలు ఏర్పరచుకుంటున్నామో, మనం ఏవైతే కోరుతున్నామో, ఏవైతే సాధించాలనుకుంటున్నామో, వేటినైతే పొందాలనుకుంటున్నామో, వాటిని మనము మనకున్నటువంటి ఈ కాన్షియస్ మైండ్ పరిధిలోనే ఏర్పరచుకుంటాం. ఇప్పుడు మనస్సు ఉన్నందువల్లే కదా మనకి బాధలు, దుఃఖాలు, కష్టాలు. అది లేకపోతే ప్రాబ్లమే లేదు కదా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మనస్సు అనేది లేకపోతే అసలు జీవితమే ఉండదండి, గుర్తుపెట్టుకోండి. సో ఆ కాన్షియస్ మైండ్ అనేది ఎంతో అద్భుతమే, మనకు అవసరం. అది చక్కగా మీ ముందు ఉన్నటువంటి మీ బిడ్డని
చక్కగా దగ్గరికి తీసుకొని వాడిని కౌగిలించుకొని వాడి ముద్దు ముద్దాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ అనుభవం అంటే మనస్సు నుంచే వస్తుంది. ఆ మనస్సు అనేది లేకపోతే అక్కడ వాడిని దగ్గరికి తీసుకోలేరు. ఆ అనుభూతి ఆ ఫీలింగ్ మీ లోపలికి వెళ్ళి ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి అది వెళ్తుంది. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మన అంతరాత్మ ఏదైతే ఉందో ఐ రిపీటెడ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అది ఈ మనస్సు ద్వారానే అనుభవాలు పొందుతూ ఉంటుంది అనుభూతులు పొందుతూ ఉంటుంది. కాబట్టి మనస్సు అనేది ఈ భౌతిక జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరమైన అద్భుతమైన పరికరం. అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి ఒక టెక్నిక్ ఏంటంటే ఆ మనస్సుని మనకు ఎలా కావాలో అలా వాడుకోవడం తెలియాలి. ఇప్పటి వరకు ఏం జరిగింది మన జీవితం ధ్యానంలోకి రాకముందు వరకు ఎలా పడితే అలా వెళ్ళిపోయింది. బికాస్ దాని అదుపులోకి వెళ్ళిపోయినాం మనం, అది చెప్పినట్టు వింటూ వచ్చాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాతే తెలిసింది ఆ మనస్సు యొక్క టెక్నిక్, దాన్ని ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా మచ్చిక చేసుకోవాలి. సో అది తెలుసుకున్నవాడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఎట్లా పడితే అట్లా పరిగెత్తడు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో మీ లక్ష్యాలని ఏర్పరచుకునేందుకు, మీరు సంకల్పాలు చేసుకునేందుకు, మీరు ఏదైనా పొందేందుకు ఈ యొక్క కాన్షియస్ మైండ్ అన్నటువంటిది ఎంతో ముఖ్యమైనది. కాన్షియస్ మైండ్ ద్వారానే మనం అంతా పొందుతున్నాం. మనం ఏదైతే ప్రతిసారి మనస్సు 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 అనుకుంటున్నామో అదే కాన్షియస్ మైండ్. ఈ జన్మలో ఈ దేహంతో ఈ జీవితంలో మనం ఏదైతే తెచ్చుకున్నామో దాన్ని కాన్షియస్ మైండ్ అంటాము. దాని ద్వారానే మనం అన్ని రకాల అనుభవాలు పొందుతున్నాము. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ ఎక్స్పాన్షన్ జరిగే కొద్దీ, అంటే ఈ జ్ఞాన పరిధి విస్తరించే కొద్దీ మీ యొక్క కాన్షియస్ మైండ్ డెవలప్ అవుతూ వస్తుంటుంది. అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మిమ్మల్ని, ధ్యానంలోకి రాకముందు మీ మనస్సు ఎలా ఉంది, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది, మీలో నాలెడ్జ్ ఇంకా పెరిగే కొద్దీ మీ మనస్సు ఎలా ఉంది, మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే మన జ్ఞాన పరిధి విస్తరించే కొద్దీ, మనలో జ్ఞానం వెలిగే కొద్దీ, బాగా ఆ జ్ఞానదీపం వెలిగే కొద్దీ మన మనస్సు బాగా ప్యూర్ అవుతూ వస్తుంటుంది. ఇంకొకటి సేత్ మాస్టర్ క్లియర్గా చెప్తారు ఫ్రెండ్స్, మీ మైండ్ నుంచి ఏదైనా ఒక్కసారి బయటికి వెళ్ళింది అని అంటే అది దాని యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిని బట్టి ఏదో ఒక తలంలో అది రూపం తీసుకుంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక్కొక్కసారి మన ఇంట్లో అన్ని పెళ్లి పత్రికలు వచ్చేస్తాయి, అంటే ముహూర్తాలు ఎక్కువగా ఉన్నప్పుడు బంధువులు ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటారు. మన ఇంట్లో చూస్తే 10 కార్డులు ఉంటాయి, మనం చూస్తే ఇద్దరం ఉంటాం. ఏ పెళ్లికి వెళ్ళాలి మీరేమనుకుంటారు? ఒక కార్డు తీసుకొని బా ఈ పెళ్లికి పోతే బాగుంటుందిరా, వాడు నేను పోకపోతే వాడు ఏమైనా ఫీల్ అవుతాడేమన్నా. మళ్ళీ ఇంకొక కార్డు తీసుకొని దాన్ని చూసి అబ్బాబ్బా నేను దీనికే పోవాలి, దీనికి వద్దు, వీటికంటే వాడు ఇంపార్టెంట్ అని అనుకుంటారు మీరు. ఆ వచ్చినటువంటి 10 కార్డుల్లో మీరు ఒక దగ్గరకే భౌతికంగా అటెండ్ కాగలరు, గుర్తుంచుకోండి. కానీ ఆస్ట్రల్గా మీరు ఎక్కడికైతే పోవాలనుకున్నారో అక్కడ మీరు అటెండ్ అయి ఉంటారు. సేత్ మాస్టర్ చెప్పేది అదే, మీ నుంచి వచ్చేటువంటి ఆలోచన దాని యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిని బట్టి
అది ఏ తలంలో ఆ ఫ్రీక్వెన్సీ స్థాయిని మ్యాచ్ అవుతుందో అక్కడ భౌతిక వాస్తవం చెందుతుంది అంతే. మన నుంచి వచ్చే ప్రతి ఆలోచన రూపం తీసుకుంటుంది, దానికి ఉన్నటువంటి ఎనర్జీ స్థాయిని బట్టి ఈ భూలోకంలో తీసుకోవాలా ఇంకొక అదర్ ప్లేన్స్ లో తీసుకోవాలన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. కాన్షియస్ మైండ్ లక్ష్యాలను నిర్దేశిస్తుంది, సబ్కాన్షియస్ మైండ్ ఆ లక్ష్యాలని భౌతికంగా వాస్తవం చేస్తుంది. ఇది సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే మీరు దేని గురించి ఆలోచిస్తే అదే మీ భౌతిక వాస్తవం అవుతుంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, మీరు ఆరోగ్యం గురించి ఆలోచిస్తే మీకు ఆరోగ్యం వస్తుంది, మీరు అనారోగ్యం గురించి ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది, మీరు సంపదల గురించి ఆలోచిస్తే సంపదలు వస్తాయి, దరిద్రం గురించి ఆలోచిస్తే దరిద్రం వస్తుంది. వెరీ సింపుల్. అందుకనే సేత్ మాస్టరు క్లియర్గా చెప్తారు ఆలోచనలు అనే చాప్టర్లో, మీ ఆలోచనలు మార్చుకుంటే మీ జీవితం మారుతుంది అంటారు. అది చెప్పుకున్నంత ఈజీ కాదు ఫ్రెండ్స్, ఆలోచనలు మార్చుకోవడం అంటే. సేత్ మాస్టర్ ఏమో క్లియర్గా చెప్పేస్తారు, ఈజీగా చెప్తాడు ఆయన. మీరు టీవీ ప్రోగ్రాం చూసేటప్పుడు మీకు ఒక ఛానల్ నచ్చకపోతే ఇంకొక ఛానల్ లేక ఎలా అయితే ఎడతారో అలా మీ ఆలోచనలు మార్చుకోండి అంటారు ఆయన. ఎస్, ఇట్స్ ట్రూ, బట్ ఇన్ ప్రాక్టీస్ ఇట్ నీడ్స్ సమ్ ప్రాక్టీస్. మనం మన జీవితంలో దాన్ని ప్రవేశపెట్టాలి, ఆచరించాలి అంటే కొంచెం కష్టం అవసరం, సాధన అవసరం. ఆ దరిద్రం నుంచి సంపదల వైపు, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు మీ ఆలోచనలు మార్చుకోవాలి అని అంటే దానికి కొంత ప్రాక్టీస్ చేయాలి, ఎంతో సాధన చేయాలి, ధ్యానం చేయాలి. ఆ మనస్సు పరిధిలో మీరు ఏవైతే ఆ ప్రీ ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉన్నాయో వాటి అన్నిటినీ డిలీట్ చేయాలి. ఆ తర్వాతే మీరు చక్కగా దాన్ని ఎలా పొందాలో, ఏం సాధించాలన్నది అక్కడ మీరు చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు జరిగిన ధ్యానంలో మనం అదే చేసాం ఫ్రెండ్స్. ఇలా మీరు ఇందాక చేసిన ధ్యానాన్ని మళ్ళా మళ్ళా చేసుకుంటూ మీకు ఏం కావాలనేది సంకల్పించుకొని దాన్ని నాకు మీ మనోఫలకం మీద రాసుకుంటే అది మీ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది, మీరు పెట్టే రిక్వెస్ట్ అది మళ్ళీ తిరిగి మీ భౌతిక జీవితంలోకి రావడం జరుగుతుంది. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాడు సేత్ మాస్టర్, మీ యొక్క నమ్మకాలు మీ ఆలోచనలు దేని వైపు అయితే తిరిగితే మీ జీవితం అటువైపు తిరుగుతుంది. ఇది అండర్లైన్. మన ఆలోచనలు మారాలి అని అంటే నమ్మకాలు మారాలి. నమ్మక వ్యవస్థ నుంచి ఆలోచన వ్యవస్థ, మీ నమ్మకాలకు తగ్గట్టు మీ ఆలోచనలు ఉంటాయి. సో మీ నమ్మకాలు మీ ఆలోచనలు ఎటువైపు తిరిగితే మీ జీవితం అటువైపు తిరుగుతుంది. ఆ స్వేచ్ఛ మీదే, మీరు ఎటువైపు తీర్చుకుంటాడా ఆ స్టీరింగ్ మీ చేతిలో ఉంది. మీరు ఎట్లా తిప్పితే ఎలా తిరుగుతుంది, ఎలా తిప్పితే ఎలా తిరుగుతుంది అది మీ ఇష్టం, ఎట్లా తిప్పుకుంటారో మీ ఇష్టం. అది మాస్టర్ సేమ్ నిర్దేశించాలి, అది మీ ఇష్టం, ఎవరి స్వేచ్ఛకి దాన్ని వదిలిపెట్టేస్తారు. అలాగే మనకున్నటువంటి ఈ రీజనింగ్ మైండ్ ఏదైతే ఉందో అది మనకున్నటువంటి అపారమైనటువంటి ఆత్మశక్తిని అడ్డుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన యొక్క ఆధ్యాత్మిక పదంలో
లాజికల్ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివేట్ కాకూడదు. భగవంతుడు ఎప్పుడు లాజికల్ బ్రెయిన్ దొరకడు. లాజికల్ మైండ్ మనలో ఉండిందంటే ఆ భగవంతుడిని మనం పొందలేం. లాజికల్ మైండ్ నీలో యాక్టివేట్ అయినప్పుడు మ్యాజికల్ మైండ్ అనేది నీలో యాక్టివేట్ కాదు. నీ జీవితంలో మ్యాజిక్స్ జరగవు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఆ లాజికల్ బ్రెయిన్ ని మనం పక్కన పెట్టేయాలి. లాజిక్స్ దొరకడు భగవంతుడు ఎప్పుడు కూడా. లాజిక్స్ మనకు అవసరం లేదు. నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి, దానికి దొరుకుతాడు భగవంతుడు. ఇంకొకటి ఏంటంటే, మనకున్నటువంటి రీజనింగ్ మైండ్ ఏదైతే ఉందో దీని ద్వారా మన భౌతిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరకదు. అందుకనే చెప్తారు, ఎప్పుడైనా నీకు మించినటువంటి కష్టం నీకు అనిపించినప్పుడు, నీకు దొరకనటువంటి అంటే ఆ యొక్క పరిష్కారం దొరకనటువంటి సమస్య నీ ముందు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నీలో ఉన్న అంతరాత్మకి లేదా పరమాత్మకి నువ్వు సరెండర్ అయిపోవడం. ద బెస్ట్ మెథడ్, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకు ఆ మహాభారతంలో ఆ ద్రౌపదికి ఆ వస్త్రాభరణం జరుగుతూ ఉంటుంది. ఆయన లాగుతూ వస్తుంటాడు గుడ్డలు. ఆయన లాగుతూ ఉంటాడు, ఈవిడేమో కృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంటుంది, కానీ కృష్ణుడు రాడు. ఎందుకు రాడు? ద్రౌపది ఏం చేస్తుంటుంది? ఒక చేత్తో తన ఒలువలెట్టు పట్టుకొని ఇంకో చేత్తో అన్నా అంటుంది. మళ్ళా ఈ చేయి మార్చి దీంతో పట్టుకుంటుంది, అప్పుడు అన్నా అంటుంది. అంటే ఇక్కడ ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది, ఒక మానవ ప్రయత్నం జరుగుతూ ఉంది. చూస్తూ ఉంటాడు ఆయన. ఎప్పుడైతే తన శక్తి నశించిపోతుందో, ఇక తను ఏమీ చేయలేదు, అప్పుడేం చేస్తుంది? రెండు చేతులు చాస్తుంది. అన్నా నీవే రక్ష అని ఎప్పుడైతే అంటుందో వెంటనే వచ్చేస్తాడు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మన శక్తికి మించి మనం పరిష్కరించుకోలేనటువంటి సమస్యలు మన ముందు ఎదురైతే అప్పుడు మనం చేయవలసింది ఒక్కటే, కంప్లీట్ సరెండర్ అయిపోవడం. అంత ఎప్పుడైతే మనం మనలో ఉన్నటువంటి అంతరాత్మకి సరెండర్ అయిపోతామో, ఇక ఆయన చూసుకుంటాడు అంత. ఇందులో డౌట్ లేదు, 100%. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇప్పుడు క్లాసు విన్నారు, ఇందులో మీకు కొన్ని అంశాలు నచ్చి ఉంటాయి, వాటిని మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఒకసారి మననం చేసుకొని నెక్స్ట్ వెంటనే దాన్ని ఆచరించేదానికి ప్రయత్నించండి. ఇది చేసి చూద్దాం, ఇది చెప్పాడు కదా సారు, ఇది విన్నాము, ఇది బాగుంది అనిపించింది, దీన్ని ఏం చేయాలి మనము? ప్రాక్టీస్ చేయాలి. స్పిరిచువాలిటీ ఈజ్ ఏ ప్రాక్టికల్ ఎగ్జామ్, నాట్ ఏ థియరటికల్ ఎగ్జామ్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, థియరటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్. నువ్వు ప్రాక్టికల్గా దాన్ని అనుభవించి అనుభవంలోకి తెచ్చుకుంటేనే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. నీ భౌతిక జీవితం యొక్క గతి నీ ఆధ్యాత్మిక ప్రగతి. గుర్తుంచుకోండి, కాబట్టి మనకున్నటువంటి అపహారమైన శక్తి మన యొక్క మైండ్లో ఇమిడి ఉంది. దాన్ని మనము ఎప్పుడు కావాలంటే మన భౌతిక జీవితంలో దాని నుంచి మనం తీసుకోవాలి. అందుకు మనకున్నటువంటి ఈ యొక్క కాన్షియస్ మైండ్ని సన్నద్ధం చేయాలి, శుద్ధి చేసుకోవాలి. సో ఇది మైండ్ పవర్ అన్నటువంటిది. ఇంకా ఉంది, కొనసాగించవచ్చు, మనకు సమయం అయింది కాబట్టి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి
ఈ మెర్కబా లైట్ వర్కర్స్ టీం అందరికీ ధన్యవాదాలు.